హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఈజీ కుక్ ఇవాళ నేను చూయించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ కూర ఈ బెండకాయ కూర జిగురు లేకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను ఎవరైనా నా ని కొత్తగా చూస్తుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బెండకాయ కూర వండుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ పైన ఒక లిస్ట్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి బెండకాయ కర్రీకి కొంచెం లేత బెండకాయలు సెలెక్ట్ చేసుకోవాలి సో బెండకాయలని మంచిగా కడిగేసుకొని వాటర్ లేకుండా తోడుచేసుకోవాలి వాటర్ కొంచెం ఉన్నా కొంచెం వచ్చేస్తుంది ఇట్లా తోక విరిచి చూస్తే లేతగా ఉందా ముదురుగుందా తెలుస్తుంది తోక తొందరగా విరిగింది అనుకోండి ఇవి లేత బెండకాయలు అన్నట్టు కొంచెం ముదురు బెండకాయలు ఉన్నాయనుకోండి వాటిని సాంబార్లకు వాడుకోవచ్చు బెండకాయలన్నీ మంచిగా కడిగేసుకొని తోడు చేసుకున్న తర్వాత ఇట్లా మూతలు తోకలు కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ మధ్య మధ్యలో పురుగులు ఉన్నాయి లేదా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి బెండకాయలు మాక్సిమం మధ్యలో కనిపిస్తాయి పురుగులు ఏర్పడవు బయటికి సో బెండకాయ కర్రీ వండుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం ఒక హాఫ్ కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అట్లనే ఒక ఐదు స్పైసీ మిరపకాయలని కూడా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలు కట్ చేసుకున్నవి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు బెండకాయ కూర వండుకోవడానికి ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడవగానే ఆవల జీలకర్ర వేసుకొని ఆవల జీలకర్ర చిటపటలాడిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ మారుతుంటే అప్పుడు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి బెండకాయ వేసిన తర్వాత ఇట్లా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి సో బెండకాయ ఇట్లా సాఫ్ట్ అవుతుంది సాఫ్ట్ అయిన తర్వాత ఇట్లా స్పూన్ పట్టి చెక్ చేస్తే జిగురు అనేది కనిపించదు ఆ స్టేజ్ వరకు వండుకోవాలి సో ఎప్పుడైనా స్టిక్ వాడితే ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం తొందరగా మీకు జిగురు అనేది తొందరగా వెళ్ళిపోతుంది సో ఈ స్టేజ్ వరకు ఉడికిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి సో జిగురు అనేది మొత్తం పోయాక టమాటా వేస్తే మళ్ళీ జిగురు అనేది రాదు సో వాటర్ ఉంటాయి కదా టమాటాలో అందుకని జిగురు మొత్తం పోయిన తర్వాతనే టమాటా వేసుకొని అప్పుడు టమాటాను కూడా కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి సో దాని టమాటా అనేది కొంచెం మగ్గుతుంది అన్నట్టు టమాటా కూడా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోనే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే అంతే అసలు మీరు ఒకసారి చెక్ చేయండి బెండకాయలు అసలు జిగురు జిగురు అనేది ఉండదు అంటే స్పూన్తో టచ్ చేస్తుంటే ఇట్లా బంక తాగినట్టు ఉంటుంది కదా బెండకాయ వండేటప్పుడు సో ఇట్లా నాన్ స్టిక్లో వండుకోండి నేను చూపిస్తున్న విధంగా అసలు మూత పెట్టొద్దు బెండకాయ కర్రీకి ఎప్పుడైనా మూత పెడితే జిగురు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అది స్టీమ్కి సో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ బెండకాయ అనేది చాలా హెల్దీ కదా చాలా మంది జిగురు ఉంటుంది అని చెప్పేసి వండుకోరు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అంటారు ఇంకో మా పిల్లలకు కూడా ఇదే చెప్తా అట్లనే ఏదో ఒక విధంగా బెండకాయని పెడతా సో మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి బెండకాయ చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్